హాయ్ వేవర్స్, వెల్కమ్ డివర్స్ మీడియా. నేను మహేష్ అన్న. నాకు ఏపీ ఎంసెట్లో 1 లాక్ అబోవ్ ర్యాంక్ వచ్చిందన్న. అసలు ఇంజనీరింగ్లో సీట్ వస్తుందా? అది కూడా సిఎస్సి వస్తుందా? ఏమైనా వచ్చే కాలేజ్ ఉంటే చెప్పన్న అని అడుగుతున్నారు. సో వారి కోసమే ఈ వీడియో. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీ ఉంటుంది. అదేవిధంగా స్మాల్ హింట్ లాస్ట్లో ఉంటుంది, అది కూడా తెలుసుకోండి. ఇక వినాలకు వెళ్ళగా, 100,000 అబోవ్ అంటే 100,000, 200,000, 300,000, 500,000, 520,000, 125,000 ఈ ర్యాంక్ వచ్చిన వారికి వచ్చే కాలేజెస్ లిస్ట్ ఇవి. చీరాల ఇంజనీరింగ్ కాలేజ్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నోట్ చేసుకోండి, మధ్య మధ్యలో పాస్ చేసుకోండి. ఎక్కడ కూడా మీకు కాలేజ్ నేమ్ అనేది కనిపించదు, ఎందుకంటే ఎడిటింగ్ అనేది చాలా ఫాస్ట్గా చేసేస్తున్నాం. ఎందుకంటే నెంబర్ ఆఫ్ వీడియోస్ రిలీజ్ చేయాలి కాబట్టి థంబ్నెయిల్తోనే మేము మేనేజ్ చేస్తున్నాం. సో ఏమనుకోమాకండి, కొంచెం లైక్ చేస్తే రిమైనింగ్ ర్యాంక్స్, రిమైనింగ్ కేటగిరీస్ కూడా చెప్తాను. ఇక్కడ చెప్తున్న ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే బ్రాంచ్ని బేస్ చేసుకొని ఓసీ కేటగిరీ బాయ్స్ పరంగా ఈ యొక్క కాలేజ్ లిస్ట్ అనమాట. అంటే కేటగిరీ కేటగిరీకి ఈ యొక్క కాలేజ్ లిస్ట్ అనేది చేంజ్ అవుతుంటుంది. మళ్ళీ చెప్తున్నా, ఇది సిఎస్సి ఓసీ బాయ్స్ 1 లాక్ అబోవ్ వచ్చిన వారికి ఉపయోగపడే లిస్ట్ ఇది. చీరాల ఇంజనీరింగ్ కాలేజ్, సార్ సివి రామన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, శ్రీ వాసవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఎస్విఈటి కాలేజ్ కోడ్, తాడిపత్రి ఇంజనీరింగ్ కాలేజ్ తాడిపత్రి, డాక్టర్ కెవి సుబ్బారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్నూలు, వరప్రసాద్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సత్తెనపల్లి, ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ తెనాలి, ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి, శ్రీ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ రాయచోటి, శ్రీ చైతన్య డిజిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయవాడ, గోకుల కృష్ణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సూళ్ళూరుపేట, డిబిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కావలి, ఇందిరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ మార్కాపూర్, హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుంటూరు, ఎన్విఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ తెనాలి, ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ గుంటూరు, డాక్టర్ శామ్యుల్ జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మార్కాపూర్, లయోలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సత్తెనపల్లి, న్యూటన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ మాచర్ల, కేఎంఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ తిరుపతి, చిరంజీవి రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనంతపురం, ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గొల్లపురోలు, అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్ అండ్ సైన్సెస్ కడప, అవంతీస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజికల్ అకాడమీ భోగాపురం, గోకుల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ బొబ్బిలి, సిమాద్రి ఎడ్యుకేషనల్ సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సబ్బవరం, వైవి శివారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనంతపూర్, ఎల్లాపూరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఏలూరు, జీడిఎంఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నందిగామ. ఇవి 1 లాక్ అబోవ్ వచ్చిన వారికి వచ్చే కాలేజెస్ లిస్ట్, అది కూడా ఓసీ కేటగిరీ సిఎస్సి అనే బ్రాంచ్ పరంగా. స్మాల్ హింట్ అని చెప్పాను కదా, హింట్ ఏంటంటే ఈ 1 లాక్ అబోవ్ వచ్చిన వాళ్ళు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే బ్రాంచ్ జాయిన్ అవ్వటం కన్నా, అంటే ఈ కాలేజెస్ సిఎస్సి చేయటం కన్నా, త్రిబులియో, ఈసీఓ, ఓకేనా, మెకానికలో, సివిలో వేరే కాలేజెస్లో జాయిన్ అవ్వటం బెస్ట్. అంటే సిఎస్సి కాకుండా వేరే బ్రాంచెస్కి వెళ్తే మీకు మంచి కాలేజెస్ వస్తాయి. సో వీటి కాలేజీలో సిఎస్సి చేయొద్దా అంటే చేయొచ్చు, కానీ వీటికన్నా మీకు బెటర్ ఆపర్చునిటీ ఉంటుందని చెప్తున్నా. లేదు, మేము కంపల్సరీ సిఎస్సి కావాలనుకున్నప్పుడు మీకు ఇదే ఆప్షన్, లేదా మేనేజ్మెంట్ కోట కింద వెళ్ళి కూడా మీరు ఇంజనీరింగ్ చేయొచ్చు. ఓకేనా, ఇది సిఎస్సి ఓసీ కేటగిరీ పరంగా 1 లాక్ అబోవ్. రిమైనింగ్ కేటగిరీస్ పరంగా కూడా వీడియోస్ చేస్తాను, కాకపోతే ఖచ్చితంగా మీరు లైక్ చేస్తే మీకు ఆ వీడియోస్ కావాలని, మీరు ఖచ్చితంగా లైక్ చేస్తే ఖచ్చితంగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాం. మీకు లైక్ చేయలేదంటే మీకు వద్దని అర్థం. ఓకేనా, మీకు కావాలా వద్దనేది లైక్ల రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.